ప్రపంచాన్ని డయాబెటిస్ భయపెట్టిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా జనాల పాలిట శాపంగా మారుతోంది. పెరుగుతున్న పేషెంట్లతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హెల్త్ పై కేర్ తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది. డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు 100లో ఒకరిద్దరుంటే ఇప్పుడు ఆ సంఖ్య 120 మందికి చేరింది. 2010 లెక్కల ప్రకారం దేశంలో 7 కోట్లకు పైగా షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఇది 2030 వరకు 9 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ వ్యాధితో గ్రామాల్లోనూ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని సర్వేలో తేలింది. ఒక్క హైదరాబాద్లోనే 18 లక్షల మందికి పైగా టైప్ 1 టైప్ 2 పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధిని టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాధి చివరి స్టేజ్లో ఉంటే ఇన్సులిన్తో కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం. సూదులు వేయించుకోవడం అంటే కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. అలానే భయపడితే ప్రాణాలకే ముప్పు. షుగర్ పెరిగే కొద్దీ కళ్ళు దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. కొంతమందికి పూర్తిగా కళ్ళు కనిపించకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. 30 ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్ని, సెమీ డయాబెటిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నాను. ఇన్సులిన్ 5 ml నుంచి ఈరోజు 35 ml మార్నింగ్, ఈవినింగ్ 20 ml యూజ్ చేస్తూ ఉన్నాను. నా బోత్ ఐస్లో ఒక రైట్ ఐ బ్లైండ్ అయిపోయింది. లెఫ్ట్ ఐకి 2 టైమ్స్ లేజర్ అయినా కానీ సెట్ కాలేదు. ఈ రోజున ఉన్న పరిస్థితి 266 ఉన్నది. కన్ను ప్రాబ్లమ్ 1-2 ఇయర్స్. నేను యాక్చువల్గా 33 ఇయర్స్ నుంచి పేషెంట్గా ఉన్నాను, డయాబెటిక్ పేషెంట్గా. లైఫ్ స్టైల్లో మార్పులు రావడం, ఫుడ్ హ్యాబిట్స్, వ్యాయామం లేకపోవడం వల్లే డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు డాక్టర్లు. మన జీవన శైలిలో వ్యాయామం అనేది చాలా తక్కువైపోయింది. అందుకని రోజు ఒక 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ చేస్తే, యోగానన్నా ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే డయాబెటీస్ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి డయాబెటీస్ రాకుండా మనము డైట్లో కూడా తక్కువ పిండి పదార్థాలు తినడము, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలండి. మాంసకృతులు ఒక రెగ్యులర్గా తీసుకొని ఫ్యాట్ కంటెంట్ కూడా ఒక కొంచెం తక్కువ తీసుకుంటే డయాబెటీస్ వ్యాధిని రాకుండా అరికట్టుకోవచ్చు. స్ట్రెస్, మానసిక ఒత్తిడి తక్కువ చేసుకోవడం వలన కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోయినప్పుడు వచ్చే డయాబెటీస్ డిసీజ్, దీని ఎఫెక్ట్తో కళ్ళు, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్ పైన ప్రభావం పడే అవకాశాలున్నాయంటున్నారు. హెల్త్ టిప్స్ ఫాలో కాకపోతే ప్రాణానికి ముప్పు తప్పదంటున్నారు. అంటే వాళ్ళు డయాబెటీస్ ఉంది అని వాళ్ళకి నిర్ధారణ అయిన తర్వాత ప్రాబ్లం, కంటి చూపులో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రొటీన్గా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఈ డయాబెటీస్ అనేది కిడ్నీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా కామన్. ఈ ఒక 5 ఇయర్స్ కింద ఆల్మోస్ట్ 100 పీపుల్ తీసుకుంటే ఒక 5 పీపుల్లో ఈ కిడ్నీస్ డిజీజ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే 100% పేషెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 16% ఆఫ్ పేషెంట్స్కి ఈ డయాబెటీస్ నెఫ్రోపతి అనేది డెవలప్ అవుతుంది. ఇది చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మోడర్నైజేషన్ అండ్ పీపుల్ చాలామంది ఎక్సర్సైజ్ చేయబోటము, రాను చూస్తే ఈ ఒబేసిటీ ఇంక్రీజ్ అవుతాం, సెడెంటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతాము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న మూలాన షుగర్ ఉంటాము, దాని మూలాన సాల్ట్ ఇవన్నీ ఉండటం మూలాన, ఇవన్నీ కారణాల మూలాన మన డయాబెటీస్ అండ్ కిడ్నీ డిజీజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. షుగర్ రాకుండా కొంతవరకు పీచు పదార్థాలు తినడంతో పాటు వ్యాయామాలు చేయడం బెటర్ అంటున్నారు డాక్టర్లు. మారుతున్న లైఫ్ స్టైల్లో భాగంగా నగర ప్రజలు క్రానికల్ డిజీజ్ బారిన పడే సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఓ పక్క హైదరాబాదు ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుందో అంతే స్పీడ్గా ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధి తీవ్రంగా ప్రజల్ని వేధిస్తోంది. ఇకనైనా నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఈ జబ్బుపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో నరేందర్ V6 న్యూస్ హైదరాబాద్.